For more latest interviews, please subscribe our TDL Interviews channel and press bell icon to get more latest updates. Music directors మీరు పనిచేశారండి ఇప్పటి వరకు? అంటే అందరూ మ్యూజిక్ డైరెక్టర్స్కి పాడానండి. తెలుగులో మణిశర్మ గారు, కిరాణిసర్, చక్రి గారు, అనుప్రూబెన్స్ గారు, శేఖర్ చంద్ర గారు, ఇంకా కొంతమంది కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ అందరికీ పాడుతున్నాను. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి, నాకు అవకాశం ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. తమిళ్లో కూడా పాడారా అండి? తమిళ్లో కూడా పాడానండి. హిందీలో కూడా చక్కగా పాడుతున్నారు. మరి హిందీలో అవకాశాలు పాడలేదండి. హిందీ స్టేజ్ షోస్లో బయట అయితే కన్నడ తమిళ్ అన్న డిఫరెన్స్ ఉండదు. హిందీ, తెలుగు, కన్నడ, తమిళ్ అన్నీ పాడాల్సి ఉంటుంది. బెంగాలీ, మరాఠీ అన్నీ కవర్ చేసేస్తాం స్టేజ్ షోస్లో అయితే. కానీ ఫిలిమ్స్లో అయితే తెలుగు, తమిళ్, కన్నడలో పాడాను. వస్తుందేమో నెక్స్ట్ అవకాశం, గాడ్స్ గ్రేస్. ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతున్నారు ఫ్యామిలీ మెంబర్స్? అంటే మిమ్మల్ని చూసారు, మ్యూజిక్ పట్ల ఆసక్తి ఉంది, ఫైనలీ నేర్చుకున్నారు, ఇప్పుడు మీకంటూ ఒక పేరు సంపాదించుకున్నారు, ఇప్పుడేమంటున్నారు? చాలా హ్యాపీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎప్పుడూ హ్యాపీయే. ఎస్పెషలీ అమ్మకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. నేను ఎప్పుడైతే ఇది స్టార్ట్ చేశానో అప్పటి నుంచి నన్ను ఫుల్ ఎంకరేజ్ చేస్తూ, నాతో ఉండి ఎప్పుడు చాలా ఎంకరేజ్ చేసేది అమ్మ. అప్పటి నుంచి ఇప్పటి వరకు, ఇప్పుడు కూడా ఇంకా చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పలేను. చాలా చిన్న చాలా చిన్నది. అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ సందర్భంగా థ్యాంక్స్. సినిమా పాటలు పాడుతున్న తరుణంలో ఎవరినైనా కలవడం, పెద్ద పెద్ద స్టార్స్ని, ఆర్టిస్ట్ని కలవడం జరిగిందా? అండ్ వాళ్ళతో పాడడం జరిగిందా? మన సింగర్స్, పాపులర్ సింగర్స్ అందరితో, అందరితో కాకపోయినా చాలామంది పెద్ద సింగర్స్తో కలిసి పాడే అవకాశం నాకు వచ్చింది. పాడాను, చాలా మందితో స్టేజ్ని షేర్ చేసుకున్నాను. అండ్ స్పెషల్గా నాకు మెమరబుల్గా ఎప్పుడు నాకు గుర్తుండిపోయే విషయం ఏంటంటే, మాస్టర్ ఇళయరాజా గారు ముందు నేను పర్ఫామ్ చేశాను ఒకసారి. ఆ రోజు నిజంగా అది నిజంగా బ్లెస్డ్ అనుకున్నాను. ఆ రోజు మాత్రం చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. ఆయన మ్యూజిక్లో ఒక సాంగ్ పాడిన తర్వాత శ్రీరామరాజ్యంలో ఉన్న 2 సాంగ్స్ని నేను ఆయన ముందు పర్ఫామ్ చేయడం జరిగింది. ఆయన సాంగ్స్ని ఆయన ముందు పర్ఫామ్ చేసేటప్పుడు ఉంది, దేవుళ్ళే మెచ్చింది, మీ ముందే జరిగింది, మీ ముందుకొచ్చింది సీతారామ కథ వినుడి, ఇక వినుడి ఆ మహిమే ఇక కనుడి, మీకోసం రాసింది, మీ మంచి కోరింది, మీ ముందుకొచ్చింది సీతారామ కథ వినుడి, ఇక వినుడి ఆ మహిమే ఇక కనుడి. ఇంత మంచి సాంగ్ ఇళయరాజా గారి ముందు పర్ఫామ్ చేస్తుంటే నిజంగా అది ఫీల్ బ్లెస్డ్. ఇంకేం ఎవరెవరితో చేశారు మీరు పర్ఫామ్? బాలుగారి ముందు ఒకసారి పర్ఫామ్ చేశానండి. ఆయన పాటే ఆయన ముందు పర్ఫామ్ చేశాను. ఆయన పాడిన మంచి మెలోడీ సాంగ్, మౌనమేలను ఈ మరపురాని రే ఎదలో వెన్నెల వెలిగే కన్నుల ఎదలో వెన్నెల వెలిగే కన్నుల తారాడే. కీరవాణి గారి దగ్గర మీరు దేనికి ఇచ్చారండి? కీరవాణి సార్ దగ్గర బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ పాడాను అండ్ కంపోజింగ్స్కి పాడాను. షిరిడి సాయి, ఇంటింట అన్నమయ్య ఇలాంటి మంచి మూవీస్కి చాలా చాలా బాగుంటుంది. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, చాలా నేర్చుకుంటుంటాం అక్కడ. మణిశర్మ గారి దగ్గర ఏ పాటలు పాడారండి? మణిశర్మ సార్కి రీసెంట్గా దూసుకెళ్తా అనే మూవీలో సాంగ్ పాడాను. ఉగ్గుపాల రోజుల్లోనే సిగ్గు సెరమొదిలేశాడే, నిక్కర్ల ఏడులోనే సొక్కాల గుండీలొదిలేశాడే, చిన్నప్పుడే ఏడు సిటపట సిచ్చుబుడ్డే, పెద్ద అయితే చాలిక ఢమ 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 డైనమైటు పేలుడే, అప్పుడప్పుడు నేనైతే మంచిగానే ఉంటాను, మంచి పనులే చేస్తాను. కండిషన్ సప్లై మాస్ట్రో ఇళయరాజా గారి కంపోజిషన్, బ్యూటిఫుల్ కంపోజిషన్. అండ్ చిత్రమ్మ పాడారు ఆ సాంగ్. అసలేం గుర్తుకు రాదు అనే ఒక మంచి పాట. అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా, అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడక. నీలో ఉంది నా ప్రాణం, అది నీకు తెలుసునా. ఉన్నా నేను నీ కోసం, నువ్వు దూరమైతే బతకగలనా. ఏం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా, అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడక. వావ్, చాలా బాగుంది, చాలా బాగా పాడారు. ఇలాంటి పాటనే తప్పకుండా పాడాలి అనుకున్న పాట ఏమైనా పాడతారా మాకోసం? నాకు జావేద్ అలీ సింగర్ అంటే చాలా ఇష్టం. ఆయన సింగింగ్ స్టైల్ అంటే చాలా ఇష్టం. ఆయన పాడిన సాంగ్ ఇషక్ జాదే మూవీలో ఒక టైటిల్ సాంగ్ ఉంది, ఇప్పుడు అది పాడతాను. एक और बढ़ने लगी है, एक डोर बनने लगी है, एक शोर करने लगे हैं तो दिल. एक चाल चलने लगी है, एक ढाल डलने लगी है, एक थाल चकने लगी है तो दिल. उड़ने लगी लगी दो दिलों की जब किनारे जुड़ने लगी. इश्क ज़ादे 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 చాలా మిస్టేక్స్ ఉండొచ్చు, నేను అది కోరస్ కూడా ఇచ్చాను కదా మీకు. ఏ మిస్టేక్స్ లేవు, చాలా బాగా పాడారు. చాలా థ్యాంక్స్, వెరీ గుడ్, నైస్. అండ్ చాలా మంది సింగర్స్ డబ్బింగ్ కూడా చేస్తూ ఉంటారు, అలాంటి అవకాశాలు ఏమైనా వస్తే మీరు చేస్తారా? చేద్దామనే అభిప్రాయం ఏమైనా ఉందా? అంటే చేయాలని ఉంది. అంటే నేను ప్రస్తుతానికి అయితే సింగింగ్ అనుకుంటూ ఉన్నాను. సింగర్గా ఇంకా బాగా పాడాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, చాలా లాంగ్వేజెస్లో పాడాలని అనుకుంటున్నాను. అండ్ డబ్బింగ్ అవకాశం వస్తే డెఫినెట్గా చేస్తాను. చేస్తారు, ఓకే, ఆల్ ది బెస్ట్. మరి అయితే మీ ప్లాన్స్ ఏంటి, ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాలంటే ఎలా గుర్తుపెట్టుకోవాలని మీరు అభిప్రాయపడుతున్నారు? మంచి పాటలు పాడుతుంది, చాలా అన్ని రకాల పాటలు పాడుతుంది అన్న పేరు నాకు చాలా ఇష్టం. అలా గుర్తుపెట్టుకోవాలని అనుకుంటున్నాను. ఓకే, దానికి మీరు చేస్తున్న కృషి అంటే ప్రాక్టీస్ చేయడం, మ్యూజిక్ని ప్రాక్టీస్ చేయడం, కొత్తవన్నీ నేర్చుకోవడం, సింగర్స్ పాడుతున్న విని పాడడానికి ట్రై చేయడం, స్టేజ్ షోస్లో వాటిల్లో పాడడం. మీ థ్రిల్ ఏంటండి? మా ఆడియన్స్ అందరూ ఉండగా మైక్లో పాడడమా, లేకపోతే స్టూడియోలో ఒక పాట పాడడం? ఏది థ్రిల్లింగ్గా మీకు అనిపిస్తుంది? అన్నిటికంటే థ్రిల్లింగ్తో పాటు అన్ని ఫీలింగ్స్, హ్యాపీ, ఎంజాయ్మెంట్. ఆడియన్స్ ముందు పాడడం ఒక ఎక్స్పీరియన్స్, రికార్డింగ్లో పాడడం ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో అన్నీ పాడాలని నాకు ఎప్పుడూ ఇష్టం. ఆడియన్స్తో పాడుతుంటే ఒక రకమైన ఊపు ఉంటుంది కదా, ఎలా ఉంటుంది వాళ్ళ రెస్పాండ్, ఎలా ఉంటుంది? ఇలా స్టేజ్ ఎక్కి సాంగ్ స్టార్ట్ చేయగానే అక్కడ నుంచి విజిల్స్, కేకలు వినిపిస్తుంటే చాలా బాగుంటుంది. ది సీక్రెట్ మై ఎనర్జీ లాగా కదా అది కదా, మీ అరుపులు కేకలే మాకు ఎనర్జీ. వాళ్ళు ఇచ్చే ఎంకరేజ్మెంట్ సూపర్. అలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, చాలా బాగుంటుంది స్టేజ్ షోస్ పాడడం అన్నది. ఆ ఎక్స్పీరియన్స్తో పాటు రికార్డింగ్స్లో పాడడం ఇంకా హ్యాపీ. ఒక మంచి మాస్ సాంగ్ మా కోసం. మాస్ సాంగ్స్ చాలా పాడాను. మాస్ సాంగ్స్లో అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్ అని ఒక మూవీ వచ్చింది, శేఖర్ చంద్ర గారు మ్యూజిక్ దానికి. ఆ మూవీలో ఒక సాంగ్ పాడాను, మాస్ పాట, మాస్ సాంగే. మరి అమ్మాయి మాస్ కదా అందులో, మాస్ సాంగ్. లిరిల్ సబ్బుతో స్నానం చేసి ఫెయిర్ అండ్ లవ్లీ పూసుకొని ఐటెక్స్ కాటుక పెట్టుకొని తయారయ్యానే. జబల జాకెట్ వేసుకొని రవ్వల నెక్లెస్ ఎట్టుకొని ఇంటికి జంటే కట్టుకొని ముస్తాబయ్య. మరి ఇలా పాడుతున్నప్పుడు ఎప్పుడైనా ప్రైజులు వచ్చినప్పుడు అప్పుడు ఎలాగో హ్యాపీగా ఫీల్ అవుతాం. ఏదైనా సందర్భం ఉందా వేర్ అయ్యో ఏంటి ఈసారి ఇలా అయింది నాకు కాంపిటీషన్స్ అంటే ఆల్రెడీ ఈ టైంలో బోల్డ్ అని రియాలిటీ షోస్ వచ్చేసాయి, దానికి ఎప్పుడైనా పార్టిసిపేట్ చేద్దాం వెళ్దాం అని ఎప్పుడైనా అనిపించిందా? డెఫినెట్లీ. అంటే నేను పాడాను రియాలిటీ షోస్లో కూడా. నేను ఫస్ట్ రియాలిటీ షోలో పాడింది జెమినీ టీవీలో ఒక రియాలిటీ షో వచ్చింది వన్స్ మోర్ ప్లీజ్ అని. ఆ రియాలిటీ షోలో నేను ఫస్ట్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. అప్పుడు నేను 7th క్లాస్. ఆ టైంలో పార్టిసిపేట్ చేశాను. అసలు ఏమీ తెలీదు, సాంగ్స్ వింటూ పాడడం తప్ప సరిగమలు తెలీదు, ఏమీ తెలీదు. అలా స్టార్ట్ చేశాను పాడడం. పాడుతూ ఫైనల్స్ వరకు వచ్చి ప్రైజ్ తీసుకున్నాను, హ్యాపీ. దాని తర్వాత ఈటీవీలో పాడడం జరిగింది. ఈటీవీ సై అనే షోలో పాడాను, రియాలిటీ షోలో. దాని తర్వాత జీ తెలుగు సరిగమపాలు పాడాను. ఇప్పుడు రీసెంట్గా మా టీవీ సూపర్ సింగర్లో పాడాను అనమాట లాస్ట్. అలా 1 by 1 రియాలిటీ షోస్ ద్వారా కూడా చాలా చాలా ఇన్స్పిరేషన్ కానీ చాలా కాంపిటీషన్ స్పిరిట్ అనేది చాలా పెంచింది. చాలా హ్యాపీ. రియాలిటీ షోస్ కూడా చాలా హెల్ప్ అయ్యాయి. అందులో పార్టిసిపేట్ చేయడం వల్ల బయటకి వెళ్ళినప్పుడు ఓ మీరు సూపర్ సింగర్లో పాడారు కదా, అక్కడ ఆ షోలో పాడారు కదా అని పర్టికులర్గా ఇలా పిలిచి మాట్లాడడం, అలా గుర్తుపట్టి వాళ్ళు విష్ చేస్తుంటే చాలా హ్యాపీ, చాలా హ్యాపీ. అలా కూడా హ్యాపీ. అంటే ఒక మూవీస్లో పాడుతున్నాను అన్న సాటిస్ఫాక్షన్తో పాటు ఇలా అందరూ గుర్తుపట్టి ఇలా మాట్లాడుతూ వాళ్ళు విష్ చేస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. అంతేకాకుండా వేరే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడం కూడా ఉంటుందేమో కదా అలాంటి రియాలిటీ షోస్లో. అంతే, కాంపిటీషన్ కాబట్టి ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది, సింగింగ్ స్టైల్. ఒక్కొక్కరు ఒక్కొక్కలా పాడతారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. సో వాళ్ళు పాడుతున్నప్పుడు వింటూనే మనకి ఓ ఇలా ఇది కరెక్ట్, ఇది తప్పు, ఇలా పాడితే కరెక్ట్గా ఉంటుంది. అవన్నీ మెల్లిగా అక్కడ స్టోర్ అవుతుంటాయి. మరిన్ని లేటెస్ట్ ఇంటర్వ్యూస్ కోసం TDL ఇంటర్వ్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.